జిఎస్టి అమల్లో కేంద్రం ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ అక్రమార్కుల ఆట కట్టించేందుకు మరో కొత్త ఎత్తుగడ వేశారు జిఎస్టి అమలుకు నలభై ఎనిమిది గంటల ముందే ఓ షాకింగ్ రేషన్ తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఒకే ఒక్క ఉత్తర్వు సంతకంతో సుమారు లక్ష కంపెనీల రిజిస్ట్రేషన్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఈ కంపెనీలని బోగస్ కంపెనీలని కేంద్రం పరిశీలించింది పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ కంపెనీలు బయటకు వచ్చాయి అప్పటి నుంచి నగదు లావాదేవీలను పరిశీలించిన కేంద్రం వీటిని పరిగణలోకి తీసుకుని ఆయా కంపెనీల ఆడిట్లను బ్యాంకు లావాదేవీలను పరిశీలించింది వాటిలో లక్షకు పైగా కంపెనీ రిజిస్ట్రేషన్ ను జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన డీ రిజిస్టర్ చేసింది కేంద్రం మొత్తం రెండు లక్షల కంపెనీలపై కేంద్రం డేగ కన్ను వేసింది మరో ముప్పై ఏడు వేల కంపెనీలు షెల్ కంపెనీలుగా గుర్తించింది కేంద్ర సర్కార్ వాటిపై కూడా కేంద్రం త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటుందంటూ అధికారులు తెలియజేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి